పరీక్షాపర ఇవ పరత పర్యటన్ హాట పాద్రిం తప్తం సుస్తత్ పరీక్షాపర ఇవ పరత పర్యటన్ హాట కాద్రిం ఈ సూర్యనారాయణుని రథం వేడి కిరణములను ప్రసారం చేస్తూ ప్రతిరోజు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ లోకాలకు వెలుగులను ప్రసారం చేస్తున్న ఈ సూర్యనారాయణుని వేడి కిరణములు ఈ బంగారు కొండను తాకి ఆ పర్వతానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వేడికి ఆ పర్వతం కాలి కొంత కరిగి దాని వన్య ఏమిటో తెలుసుకునేందుకు బంగారు చేసేటువంటి వారు బంగారం యొక్క గుణాన్ని తెలుసుకునేందుకు ముందు దాన్ని కరిగించి ఆ ద్రవాన్ని చూచి దాని గుణాన్ని నిర్ణయిస్తారు అలా నిర్ణయిస్తున్నట్టుగా ఉన్నది తన వేడి కిరణములతో బంగారు కొండని కొంత కరిగించి ఈ బంగారు కొండ చాలా మేలిమి అయినది దీని నాణ్యత ఎంత అని చెప్పలేము అని ఆయన చాటుతున్నట్టుగా ఉన్నది అలాగే ఆ పర్వతం చుట్టూ సూర్యుని రథం ప్రయాణం చేయటం వల్ల ఈ సూర్యుని రథముల అశ్వములు ఈ గుర్రముల గిట్టల డెప్పలు అనేటువంటి వాటివి ఆ పర్వతానికి బాగా గట్టిగా తగలటం వల్ల ఆ బంగారాన్ని కోసి పరీక్షిస్తున్నట్టుగా ఉన్నది బంగారాన్ని ఎవరైనా సరే పరీక్షించేటప్పుడు కాచి పరీక్షిస్తారు కరిగించి అలాగే కోసి పరీక్షిస్తారు ఈ సూర్యుని రథాశ్వములు వేడి కిరణములతో బాగా కాగి ఉన్నటువంటి ఆ పర్వతముల మీద వేగవంతముగా తమ గిట్టలతో అవి గట్టిగా అది ప్రయాణం చేస్తూ వేగవంతముగా కొట్టినప్పుడు అడుగు వేసినప్పుడు ఆ పర్వతము సుత్తి దెబ్బతో దాన్ని కోసి ఆ బంగారాన్ని పరీక్ష చేస్తున్నట్టుగా ఉంటున్నది ఆ విధంగా కూడా మేరు పర్వతం చాలా దృఢంగా ఘనముగా నాణ్యముగా ఉన్నది అని చాటుతున్నట్టుగా ఈ గిట్టలు కూడా తెలియజేస్తున్నాయి ఆ తరువాత సూర్యుని యొక్క రథం ఏకచక్ర రథం అయింది ఒకే ఒక చక్రం ఉంది ఆ చక్రం బాగా వేగముగా తిరుగుతూ ఈ మేరు పర్వతాన్ని ఒరుసుకుని వెళ్ళటం చేత ఆ ఒరిపిడిలో కూడా బంగారాన్ని ఒరిపిడితో గీటురాయితో ఒరిసి దాని నాణ్యతని పరీక్షించినట్టుగా సూర్య భగవానుని రథచక్రం కూడా మేరు పర్వతాన్ని ఒరిసి చూసి ఇది అద్భుతమైనటువంటి బంగారం అని చాటుతున్నట్టుగా ఉన్నది అలా ఈ సూర్యుడు ఆ పర్వతం అనే బంగారు కొండని తన వేడి కిరణములతో కరిగించి ఇది నాణ్యమైనది ఈ సృష్టిలో మహోన్నతమైనటువంటిది ఈ బంగారు పర్వతం అని చాటుతున్నాడు తన గుర్రముల గిట్టల దెబ్బల చేత ఆ బంగారం వన్నెని పరీక్షించి ఇది చాలా దృఢమైనది మంచి బంగారం మహాద్భుతమైనటువంటిది ఈ కాంచనగిరి అని చాటుతున్నాడు తన రథచక్రముతో ఒరుస్తూ దాన్ని ఒరిసి చూసి ఆ ఒరిపిడి నుండి కూడా ఈ మేరుపర్వతం చాలా శ్రేష్టమైనటువంటి స్వర్ణగిరి ఇది అద్భుతమైనటువంటి సువర్ణ పర్వతం అని చాటుతున్నాడు అలా పర్వతం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ నిరంతరం తనను ఆశ్రయించి ప్రార్థిస్తున్నటువంటి భక్తులను కూడా మేరుపర్వత సమానులుగా చేసి అద్భుతమైన జ్ఞానమును ఆత్మశక్తిని ఆరోగ్యమును ఆయువును ప్రసారం చేసేటువంటి ఆ సూర్యభగవానుడు సకల జనులను రక్షించుగాక